ఏపీ ప్రభుత్వ ఎఫ్డీల స్కామ్ లో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ లలో 14 కోట్ల ఎఫ్డీల గల్లంతు కేసులో వీరిని అరెస్ట్ చేశారు. గిడ్డంగుల శాఖ కేసులో ఐఓబీ బ్యాంక్ అప్పటి మేనేజర్ సందీప్ కుమార్, ఆయిల్ ఫెడ్ నిధుల దుర్వినియోగం కేసులో పూసలపాటి యహాన్ రాజును అరెస్ట్ చేశారు. స్కామ్ లో భాగస్వాములుగా ఉన్న మరో 7 గురిని ఇప్పటికే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 2 నిందితుల్ని పీటీ వారెంట్లపై కోర్టులో హాజరుపరచనున్నారు ఏపీ పోలీసులు. కొట్టేసిన 14 కోట్లను వివిధ అకౌంట్లకు తరలించారు నిందితులు. బ్యాంక్ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న 77 లక్షలు ఫ్రీజ్ చేశారు. హవాలా ద్వారా కోట్ల నిధులను దారి మళ్లించారు నిందితులు. చూస్తే దీంట్లో మనకు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో వాళ్ళు 9.6 కోర్స్ ఎఫ్డీస్ రూపంలో డిపాజిట్ చేస్తే ఫైనల్గా దాంట్లో ఓన్లీ 12 లాక్స్ మిగిలినాయి. అట్లాగే ఆ ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ వాళ్ళు దాదాపు 5 కోర్స్ డిపాజిట్ చేస్తే ఆ 5 కోర్స్ అమౌంట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఏదైతే డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ లేకుండా పోయింది. సో దీంట్లో ఎవరు ప్రధాన పాత్రధారులు ఇవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మన రీసెంట్గా తెలంగాణలో అరెస్ట్ అంటే డిటెక్ట్ చేయబడినటువంటి ఈ తెలుగు అకాడమీ కేసులు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ప్రధానంగా ఈ వెంకటకోటి సాయి కుమారు, దెన్ నందూరి వెంకటరమణ, ఇట్లా మొత్తం టోటల్ 11 మెంబర్స్ ఈ ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు ఇట్లాంటి కార్పొరేషన్స్లో ఈ అఫెన్సెస్ చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నారన్నమాట. సో టోటల్ 11 అక్యూజ్లో ఆల్రెడీ 7 మెంబర్స్ని తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో మనం ఈరోజు మన విజయవాడకి సంబంధించి సందీప్ అని చెప్పి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ని ఒకరిని, యోహాన్ రాజ్ ఎవరైతే వీళ్ళ ఒక్కొక్కరు వీళ్ళ ఎవరు వీళ్ళ యొక్క రోల్ ఏంటని కూడా మీకు నేను చెప్తాను. యోహాన్ రాజ్ అనే అతన్ని వీళ్ళిద్దరిని కూడా మనము అదుపులో తీసుకున్నాము. అండ్ వీళ్ళ నుంచి కూడా కొంత మనం రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి నుంచి దాదాపు ఇప్పటిదాకా ఈ 2 కేసెస్ సంబంధించి 77 లక్షల 50 లక్షల 50 వేల దాకా డిఫరెంట్ వేరియస్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్స్ ఫ్రీజ్ చేసాం. అలాగే 11.6 లక్షలు కూడా